పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు రమేష్ గోడే ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామ ప్రజలకు 13 రకాల కూరగాయలు ఆకుకూరల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చిలకపాడు గ్రామ నాయకులు రమేష్ గోడే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిరంతరం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయడంలో జన సైనికులుగా మేము ఎప్పుడు ముందుంటామని, అలాగే కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ పెట్టినప్పటి నుండి ప్రజల ఇబ్బందుల దృష్టి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. అలాగే కూరగాయలు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశామని, అందులో భాగంగానే మన ఇంటి పంట మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ రోజు గ్రామంలో ఉండే ప్రజలకు, రైతులకు కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను పంపిణీ చేశామని. గోదావరి జిల్లా మెరదోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామం నుంచి నా పేరు రమేష్ గౌడే, జనసేన నాయకుడిని. జనసేన జనసేవ అనే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేయబడ్డాయి. కూరగాయలు పంచడం ఇంటింటి ఈ గ్రామంలో ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామానికి సంబంధించి ఊరంతా 750 కుటుంబాలకు కూరగాయలు పంచడం కానీ, శానిటైజర్స్, అలాగే మాస్కులు, విటమిన్ సి ఫ్రూట్స్ కూడా పంచాం. అలాగే అదే కార్యక్రమంలో మేము నూతనంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయదలుచుకున్నాం జనసేన నుంచి. ఇంతకుముందు చాలా సేవ కార్యక్రమాలు చేస్తాం, దాంట్లో భాగంగానే ఇంకో కార్యక్రమం మన ఇంటి పంట మన ఆరోగ్యం అనే ఒక నూతన కార్యక్రమాన్ని మేము ఆవిష్కరించాం. దీని ద్వారా ఏం చేస్తామంటే అందరికీ ఒక 13 రకాల కూరగాయలు ఆకుకూరలు కలిపి మేము అందరికీ ఇవ్వదలుచుకున్నాం. దానివల్ల వాళ్ళని ఒక గొప్ప ఇనిషియేట్ చేసి అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పంట వాళ్ళు పండించుకుని వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎక్కడికి బయటికి కూరగాయలు కట్ట వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ఈ గొప్ప కార్యక్రమాన్ని మేము రూపకల్పించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇదంతా మేము చేస్తున్నాం.